హాయ్, వెల్కమ్ టు మా కిచెన్. ఈరోజు మా కిచెన్లో మనం చింతపండు పులిహోర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఈ పులిహోర భలే బాగుంటుంది, పుల్ల పుల్లగా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో పులిహోర అనేది. ఓకే, ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇక్కడ వచ్చి బియ్యం అనేది సన్న బియ్యం తీసుకోవట్లేదు, నేను కొంచెం దొడ్డి బియ్యమే తీసుకుంటున్నాను. ఈ దొడ్డి బియ్యం తీసుకోవడం వల్ల చింతపండు బుజ్జి అనేది లాగుతుంది అన్నమాట. ఓకే, దీన్ని ఉడికించి పెట్టుకోవాలి పొడి పొడిగా. నేను ఇక్కడ 1/2 కేజీ బియ్యం వండుతున్నాను, 1/2 కేజీకి 1/2 కేజీ చింతపండు తీసుకున్నాను. దీంట్లో వాటర్ పోసి దీన్ని గుజ్జి తీసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇది బాగా చిక్కగా గుజ్జి తీసి దీన్ని ఇప్పుడు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ వరకు పసుపు, 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు అనేది యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఇది చిక్కగా అయ్యేంతవరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఓకే, ఇది బాగా ఉడకాలి, మరీ పలచగా దింపేయకూడదు దీన్ని. ఈ చింతపండు పులిహోరలోని మనం సన్న బియ్యం వాడితే చింతపండు గుజ్జి అనేది పీల్చుకోదన్నమాట. అదే దొడ్డి బియ్యం అనుకో ఈ పులుసుని బాగా పీల్చుకుంటుంది, బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి దగ్గర అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో కడాయి పెట్టుకుని ఈ కడాయి వేడైన తర్వాత దీంట్లో మనం 5 or 6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా కాలిన తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు ఆవాలు, 1-2 స్పూన్ల వరకు అల్లం చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు యాడ్ చేయాలన్నమాట. పులిహోరలో అల్లం ముక్క కొంచెం బాగుంటుంది, ఫ్రై అవుతే బాగుంటుంది అన్నమాట. ఓకే, అల్లం కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు. ఓకే, పల్లీలు అనేవి కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేపుకోవాలి. ఓకే, పల్లీలు యాడ్ చేసాం కదా, పల్లీలు ఇక్కడ మనకి చూడండి కలర్ మారిపోయినాయి. ఇప్పుడు దీంట్లో శనగపప్పు 1-3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము. శనగపప్పు కూడా కొంచెం బాగా వేగిపోవాలి. ఇక్కడ మనకి పులిహోరలో పప్పులు అనేవి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నమాట, ముద్ద ముద్దకు పప్పు వస్తే. ఓకే, ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు యాడ్ చేస్తాను. ఇక్కడ మీరు సాయి మినపప్పు అని ఆడవచ్చు, లేకపోతే తొక్కతో ఉన్న పప్పు అన్న వేసుకోవచ్చు. నేనైతే తొక్కతో ఉన్న పప్పు యాడ్ చేస్తున్నాను, పొట్టుపప్పు. ఓకే, బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి యాడ్ చేయాలి. 5-6 ఎండుమిర్చి ఇక్కడ మనం చిన్నగా ముక్కలు కింద చేసుకుని అవి కూడా యాడ్ చేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఇక్కడ పచ్చిమిర్చి అనేది ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను ఇక్కడ 10 పచ్చిమిర్చి చీలికలుగా చీలుకుని అవి కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 రొమ్మల కరివేపాకు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది కొంచెం చల్లారబెట్టుకోవాలన్నమాట. ఓకే, కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్లు ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, ఇది చల్లారింది. ఇప్పుడు దీంట్లో కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ఆవాల పేస్ట్ యాడ్ చేయాలి. ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల పులిహోర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం చింతపండు గుజ్జి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, చింతపండు గుజ్జి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చింతపండు గుజ్జి అనేది అంతా ఒకేసారి యాడ్ చేయకూడదు, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే సరిపడినంత కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి ఎక్కువ యాడ్ చేసామంటే పులుపు ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఇక్కడ కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో తాలింపు అనేది యాడ్ చేద్దాము. ఓకే, తాలింపు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం గరిటెతో కలిపే కన్నా చేతితో కలుపుకుంటేనే బాగుంటుంది. గరిటెతో కలిపితే ఏమవుతుందంటే అన్నం అనేది ముక్కల కింద విరిగిపోతుంది. అలా కాకుండా చేతితో పైపైన పొడి పొడిగా కలుపుకుంటే పులిహోర అనేది బాగా వస్తుంది అన్నమాట. ఓకే, మనం అన్నీ యాడ్ చేసుకుని కలిపేసుకున్నాము. ఇక్కడ ఉప్పు పులుపు అనేది సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవడమే. ఓకే, మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ పులిహోర, చింతపండు పులిహోర అనేది వెంటనే సర్వ్ చేసుకుంటే బాగోదు, 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.